హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీ అందరి కోసం ఒక మంచి వీడియో చూపించబోతున్నాను. ఇదేంటంటే, మన ఇంట్లో స్టీల్ కంటైనర్స్ ఉంటాయి. ఆ కంటైనర్స్ని మనం కొన్ని రోజులు వాడేవరకు బాగా పాతమైనట్టు, బాగా మరకలు ఉన్నట్టు, మనకి అలాగే బాగా గీతలు పడినట్టు అనిపిస్తూ ఉంటుంది. అవేవి ఉండకుండా నీట్గా కొత్త వాటిలాగా ఉండాలి అంటే మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలని చూపించబోతున్నాను. ఇక్కడ చూస్తున్నా కదా, నేను ఈ డబ్బాతోమే 2 మంత్స్ అవుతుంది. అంటే నేను రెగ్యులర్గా యూజ్ చేయను. పెద్ద డబ్బాలు ఉంటే అవి మంత్ వదిలేసి మంత్ అంటే 2 మంత్స్ పోతాతో అనుకుంటా. రెగ్యులర్గా యూజ్ చేసే డబ్బాలేమో ఎవ్రీ మంత్ తోముతానమాట. ఇప్పుడు ఈ డబ్బాను మనం ఎలా తోముకోవాలి? ఎలా తోముకుంటే మనకి స్క్రాచెస్ పడకుండా, మరకలు లేకుండా నీట్గా ఉంటుంది అనేది నేను చూపించబోతున్నాను. నేను ఏదైతే ఫాలో అవుతానో అది మీకు కూడా చూపించబోతున్నాను. మనం ఎప్పుడైనా ఈ స్టీల్ డబ్బాలు కానీ అలాగే గాజు డబ్బాలు, గాజు కంటైనర్స్ తోమాలి అనుకుంటే కొత్త స్క్రబ్బర్స్ లేదా స్టీల్ స్క్రబ్బర్స్ అస్సలు యూజ్ చేయకూడదు. చాలా మెత్తగా ఉండే అంటే బాగా పాతగా అయిన స్క్రబ్బర్స్ లేదా స్పాంజ్ స్క్రబ్బర్స్ లేదంటే బాగా అరిగిపోయి ఉంటాయి కదా, అలాంటి స్క్రబ్బర్స్ వాడాలి. తప్ప స్క్రబ్బర్ లేనప్పుడు స్పాంజ్తో అయినా డస్టర్తో అయినా సరే నీట్గా మనం తోముకోవచ్చు. ఇలా తోముకోవడం వల్ల మనకి గీతలు పడకుండా ఉంటుంది, అలాగే చాలా బాగుంటుంది. ఎన్ని సంవత్సరాలైనా కొత్తగా ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న డబ్బా వచ్చేసి నేను కొనుక్కొని మ్యాక్సిమం 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ నుంచి కూడా నేను ఇలాగే బాగా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట. ఇలాగ మన డబ్బాలు గీతలు పడితే చాలా చూడడానికి చిరాగ్గా ఉంటుంది, నీట్గా ఉండదు. చూసాక ఇప్పుడు బాగా తోముకున్న తర్వాత కడుక్కునేటప్పుడు ఇక్కడ చూపించిన దగ్గర బాగా పాముకుంటూ అంటే నీట్గా రబ్ చేసుకుంటూ చేతితోటి కడుక్కోవాలి. జస్ట్ ఏదో వాటర్ పోసి మామూలుగా కడిగేసుకున్నట్టు కాకుండా ఈ విధంగా కడుక్కున్నట్టయితే మరకలు ఉండవు, అలాగే చాలా నీట్గా కూడా ఉంటుంది. ఇలా బాగా కడుక్కున్న తర్వాత కడిగిన వెంటనే మనం వదిలేయకూడదు. ఇలా వదిలేస్తే ఆ వాటర్ డ్రాప్స్ అనేవన్నీ అక్కడ అలా సర్ఫేస్ మీద ఉండిపోయి అవి మరకలుగా మారిపోతూ ఉంటాయి. స్టీల్ అయినా గాజు అయినా సరే ఖచ్చితంగా మనం ఒక క్లాత్ పెట్టి తుడవాలి. ఇక్కడ నేను వచ్చేసి మనం కిచెన్ నాప్కిన్ అస్సలు యూజ్ చేయకండి. బాగా మెత్తగా ఉండే క్లాత్ ఉంటుంది కదా, అంటే మన కాటన్ శారీస్ కానీ కాటన్ చున్నీస్ కానీ లేదా బాగా మెత్తగా ఉండే క్లాత్స్తోని ఇక్కడ చూపించిన విధంగా బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకుంటూ తుడుచుకోవాలి. అంటే మరీ బాగా బక్కరకుండా ఒత్తుకుంటూ తుడుచుకోవాలి. అలా తుడుచుకున్నప్పుడు గీతలు అనేవి పడవు. ఇవి నేను 6 ఇయర్స్ అయింది డబ్బాలు తీసుకొని చూసే కదా ఎన్ని తక్కువ గీతలు ఉన్నాయో, ఆ మాత్రం గీతలు ఉంటాయి, ఉండకుండా అయితే ఉండదు. ఈ విధంగా చూపించిన విధంగా బాగా నీట్గా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకోవడం వల్ల మనకి రస్ట్ పట్టదు, అలాగే ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. మనకి వీలు కానప్పుడు ఒక 1 మంత్ మనం తోముకోకపోయినా కడుక్కోకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, కొత్త వాటిలాగే నీట్గా ఉంటాయి. ఇలా చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. బయట స్క్రాచెస్ ఉండవు, లోపల స్మెల్ ఉండదు, అలాగే రస్ట్ కూడా ఫామ్ అవ్వదు, వాటర్ డ్రాప్స్ మరకలు ఉండవు, ఏది ఉండదు అనమాట. ఎస్పెషల్లీ మనం మెత్తటి కాటన్ క్లాత్ మాత్రమే తుడుచుకోవాలి. ఆ తర్వాత తుడుచుకున్న తర్వాత ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కింద కానీ ఈ లోపు బోర్లించకుండా ఇలాగ లోపలికి గాలి వెళ్ళేలాగా ఆరబెట్టుకోవాలి. ఒక 1/2 అవర్ ఇలా ఆరబెట్టుకుంటే ఎక్కడైనా తడి ఉన్నా సరే అది అంతా నీట్గా ఆరిపోతుంది. ఇలా నీట్గా ఆరిపోయిన తర్వాత మనం నీట్గా ఒక 1 అవర్ అలా వదిలేసిన తర్వాత మనకు కావాల్సిన రేషన్ మొత్తం ఇందులో వేసుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల మనకి ఒక 1-2 మంత్స్ అయినా సరే తుడుచుకోకపోయినా పర్వాలేదు, కడుక్కోకపోయినా పర్వాలేదు, అలాగే ఎన్ని సంవత్సరాలైనా సరే చాలా కొత్త వాటిలాగా తలతలగా బాగా మెరుస్తూ ఉంటాయి. చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కానీ ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.